మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ అమ్మగారి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 పడకల కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మర్రి రాజశేఖర రెడ్డి, జెడ్పీటీసీ అమ్మగారి శైలజ విజయానందరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం మేడ్చల్ రూరల్ సర్పంచులు, అధ్యక్షులు, శ్రీ రంగవరం గ్రామ సర్పంచ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి గారి సూచనల మేరకు గ్రామంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 17 గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రజలందరూ ఎవరైనా కరోనా వచ్చినట్లయితే ఈ ఐసోలేషన్ సెంటర్ను ఉపయోగించుకోవాలని కోరారు. వారికి 3 పూటలా పౌష్టికాహారం, సొంత డబ్బులతో మందులు, అవసరమైతే ఆక్సిజన్ సిలిండర్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ ప్రకాష్, ఉప సర్పంచ్ నరసింహ, పీహెచ్సీ సెంటర్ వైద్యులు అహ్మద్, నళిని, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ గారు, అదే మాదిరిగా వాళ్ళ భర్త విజయానంద రెడ్డి గారు, మన మేడ్చల్ మొత్తం రూరల్కు మన సర్పంచుల అధ్యక్షుడు విజయానంద రెడ్డి గారు, వాళ్ళు కలిసి పెద్ద ఎత్తున వాళ్ళ గ్రామంలో శ్రీరంగవరంలో ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ స్కూల్లో పెద్ద ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేసిండ్రు. వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. దానికి మా రాజశేఖర్ రెడ్డి కానీ, మా ఎంపీపీ కానీ, మా అధికారులు కానీ, మా వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిండ్రు. ఏది ఏమైనా ఇది మండలానికి మొత్తం ఐసోలేషన్ సెంటర్, పెద్ద సెంటర్ ఇది. దానికి తోడు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ ఐసోలేషన్ సెంటర్లు కూడా ప్రతి మండలంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఓపెన్ చేసినాం. బాగా సక్సెస్ అయింది. ఎక్కడిదక్కడ ఆయన తీసుకున్న ఆలోచన మేరకు కట్టుదిట్టంగా మనం ఐసోలేషన్ సెంటర్ తెరిస్తే బాగా కంట్రోల్ కూడా అయింది. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది లేకుండా కరోనా వచ్చిన పేషెంట్లకు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఈవెన్ 10% వచ్చేసింది కరోనా కూడా. అన్ని బెడ్లు కూడా ఖాళీ ఉన్నాయి. బాగా లాక్డౌన్ దిక్కెళ్ళి బాగా కంట్రోల్ కూడా అయింది. అన్ని మందులు కూడా దొరుకుతున్నాయి. నిన్నటి సంధి ఎవరైతే స్పైడర్ ముందు భాగంలో ఉండేటోళ్ళందరికీ కూడా పెట్రోల్ పంపుల పనిచేసే వాళ్ళకి కానీ, రేషన్ షాప్లో కానీ, మిగతా ఎవరికైనా దుకాణదారులకు పనిచేసే వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా నిన్నటి సంధి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఇంకా సెకండ్ ఫేజ్ కూడా, ఫస్ట్ తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఈ ఆలోచన మేరకు అందరికీ కూడా వ్యాక్సిన్ వస్తుంది. గ్రామంలో కరోనా వచ్చిన పేషెంట్లకు ఐసోలేషన్ హైస్కూల్లో 20 బెడ్లతో మంత్రి మల్లారెడ్డి సార్ చేతుల మీద, మరి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఐసోలేషన్ సెంటరు మేడ్చల్ మండల 17 గ్రామ పంచాయతీల ఉన్న నిరుపేదలు ఎవరైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. వచ్చిన తర్వాత వాళ్లకు 3 పూటల భోజనము మరియు వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చిన మెడిసిను, అవి ఇంకా ఇతర వేరే మెడిసిన్ బయటికి వెళ్ళి కూడా వాళ్ళకి అవసరం పడితే నా సొంత డబ్బులతో నేను తెచ్చి ఇవ్వగలుగుతా ఇస్తా. వాళ్ళకు ఆక్సిజన్ ఒకవేళ ఉపయోగపడితే కూడా ఆక్సిజన్ బయటకు తెచ్చి వాళ్ళకు ఇచ్చేస్తా. వాళ్ళు భగవంతు దయతో పేద ప్రజలు మా శ్రీనగర్ గ్రామంలో హై స్కూల్లో ఐసోలేషన్లో ఉండి మంచిగా అయిపోతే మాకు చాలా